నమస్తే అన్న అందరికీ నమస్కారం జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంట్రీ డ్రగ్ ట్రాఫికింగ్ యూనిట్ మనం చూసుకుంటే 52 కిలోల హ్యాషీస్తో కలిగి ఉన్న 8500 చిన్న చాక్లెట్ ప్యాకెట్లను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత 2 భారతీయులను అరెస్ట్ చేసినట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు కేసు బదిలీ చేసినట్లయితే వెల్లడించడం జరిగిందన్న. కువైట్లో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల కేసు, డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో అది క్షమించరాని నేరం కాబట్టి, అలాగే మనం చూసుకుంటే పర్వానియా ప్రాంతంలో ఒక భారతీయ డ్రగ్ డీలర్కు మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు మొన్ననే అయితే ఉరిశిక్ష వేయడం జరిగింది. ఇలా ఉరిశిక్షలు వేసి ఎంతమందికి శిక్షించినా సరే కువైట్లో ఉన్న ఎవరైతే ఈ యొక్క రంగంలో పనిచేస్తూ ఉన్న భారతీయులు కానీ అలాగే ప్రవాసులు కానీ కువైటీలు కానీ ఎవరైతే ఈ యొక్క రంగంలో పనిచేస్తూ ఉన్న వారిలో ఎటువంటి మార్పు అయితే రాలేదన్న, ఉరిశిక్ష వేసినా కానీ మార్పు రాకుండా ఉంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు కూడా అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండరన్నా దయచేసి చెడు మార్గాల్లోకి వెళ్ళొద్దన్నా. మీ వల్ల మనం చూసుకుంటే భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా అరెస్టు చేస్తే ఫలానా భారతీయులను అరెస్టు చేశామని చెప్తారు, కానీ మీ పేర్లు ప్రత్యేకంగా రాసి ఫలానా సుబ్బయ్య కానీ ఫలానా చంద్రశేఖర్ కానీ ప్రత్యేకంగా అయితే చెప్పరన్నా భారతదేశం పేరు చెడగొట్టకూడదని చెప్పి మరీ కోరుకుంటూ, మీరు కష్టపడి సంపాదించేందుకు కువైట్కి రావడం జరిగింది, కానీ ఇలా చెడు మార్గాల్లో సంపాదించేదానికి మీరు కువైట్కి అయితే రావాల్సిన అవసరం లేదన్నా. అలాగే మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది భారతీయులు కూడా మనం చూసుకుంటే ఇటువంటి నేరాలలో అయితే ఇరికించబడుతూ ఉన్నారని చెప్పి మీడియాలో కూడా అయితే కథనాలు రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉంటారన్నా, మిమ్మల్ని ఇరికిచ్చేదానికి కూడా ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.